కుమారి మనము మేలైన రుచుల్లో ఈరోజు చాలా మంది డీటాక్స్ డీటాక్స్ అంటూ ఉంటారు కదా, అసలు డీటాక్స్ అంటే ఏంటి, ఎందుకు అన్న, మనం రెగ్యులర్గా వాడే పదార్థాల్లోనే ఎంతో డీటాక్సిఫైయింగ్ నేచర్ ఉంటుంది అన్నమాట. అవి మనం తెలుసుకొని అప్పుడప్పుడు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మన బాడీ కూడా డీటాక్స్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఓకే, ఎప్పుడో డీటాక్స్ అంటే వీక్లీ వన్స్, 15 డేస్ వన్స్ అలా తీసుకుంటుంటారు. అంటే ఆహారం, దానికి సంబంధించిన ఆహార పదార్థాలు అయితే ఏమి, ఫాస్టింగ్, ఉపవాసం ఉండడం ఇలా చేస్తూ ఉంటారు. కాకపోతే మనం రెగ్యులర్గా తీసుకున్న ఫుడ్లోనే కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే రెగ్యులర్గా మన బాడీ డీటాక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతకీ డీటాక్స్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం? సో మనము డీటాక్స్ అవ్వడానికి ఒక 3 రకాల మనం రెగ్యులర్గా వాడే వాటిని సెలెక్ట్ చేసి ఒక రోటీ చూపించబోతున్నాము. దాని పేరు డీటాక్స్ రోటీ. ఓ, పేరే డీటాక్స్ రోటీ. సో దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా మనకి డీటాక్సిఫికేషన్ ప్రాపర్టీ చాలా ఉందన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తాను మ్యామ్. ఓకే, ఫస్ట్ సో విన్నారు కదా, ఈరోజు మనం మేలైన రుచుల్లో డీటాక్స్ రోటీని తయారు చేయబోతున్నాము. డీటాక్స్ అవ్వడం అంటే ఏంటి, ఏం జరుగుతుంది మన బాడీలో, అసలు ఎందుకు అవసరం, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మనం తయారు చేద్దాం. బట్ అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. రాగిపిండి, చున్నపిండి, పెసరపప్పు పిండి, నెయ్యి, ఉప్పు, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు అసలు అందుబాటులోనే రెగ్యులర్గా ఉండేవి, కానీ చాలా అరుదుగా ఈ రోజుల్లో అయితే చాలా అరుదుగా వాడుతూ ఉంటారు. అప్పట్లో పెద్దవాళ్ళు ఇవే వాడేవాళ్ళు యాక్చువల్గా. సో మరి అసలు ఏంటి మ్యామ్ డీటాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నాకు చెప్తూ ఉండండి. తప్పకుండా కుమారి. ఇప్పుడు మనం ఈ డీటాక్స్లో ఈ 3:1 రేషియోలోనే తీసుకున్నాం. 3 పిండిలు కూడా మనము, అంటే ఒక కప్పు 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 3 కప్పులు తీసుకున్నాము. సో జస్ట్ మనం మామూలు చపాతీలాగానే చేసుకొని అప్పుడప్పుడు మన డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి డీటాక్సిఫై అవుతుంది అనమాట. ఇప్పుడు మన బాడీలో ఎప్పుడు మెటబాలిజం అనేది, అంటే బాడీలో జీవక్రియలు జరుగుతూనే ఉంటాయి కదా, ఈ పరంపరలో కొన్ని టాక్సిన్స్ అనేటివి మనకు, ఫ్రీ రాడికల్స్ అనేటివి మనకి బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి ఇవన్నీ న్యూట్రలైజ్ చేసే ఫుడ్ డీటాక్సిఫైయింగ్ ఫుడ్ అన్నమాట. సో మనకి మన డైజెస్టివ్ పాత్వేస్ కానీ మెటబాలిక్ పాత్వేస్ వీటినన్నింటిని అబ్స్ట్రక్షన్స్ ఏర్పరుస్తూ ఉంటాయి ఈ రాడికల్స్, ఫ్రీ రాడికల్స్. ఇవన్నీ మనకి క్లియర్ చేసే ప్రాపర్టీ ఉండేవాడినే డీటాక్సిఫైయింగ్ ఫుడ్స్ అంటాం మనం. ఓకే, సో మ్యామ్ ఇప్పుడైతే మీరు చెప్తూ ఉండండి, ఈ లోపల నాకు ఇక్కడ ప్రాసెస్ కూడా లైక్ రోటీ అన్నారు కాబట్టి పిండి కలపాలి, సో అంటే అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి అన్ని వేస్తేనా, లేకపోతే కొంచెం కొంచెం ఎట్లా అంటారు? అన్ని కలపచ్చు కుమారి. మనం ఒకేసారి వేసుకొని పిండి కలిపితే ఫస్ట్ జొన్న పిండి తీసుకోండి. చెప్పండి, హాఫ్ కప్ వేసుకోండి. హాఫ్ కప్ జొన్న పిండి, హాఫ్ కప్ రాగి పిండి వేసుకోండి. రాగిపిండి హాఫ్ కప్పు, మన పెసరపప్పు పిండి. పెసరపప్పు పిండి. సో మనము ఒక్కొక్క దాని గురించి వివరంగా కూడా తెలుసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు కూడా వేసేస్తాను. ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేయండి. కొంచెం వాటర్ వేసి మనము చపాతీ పిండి లాగా కలుపుకోవడము. నేను కలుపుతాను మ్యామ్, మీరు లోపల చెప్తూ ఉన్నాను. అసలు ఒక్కొక్క దాని వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, లైక్ రాగి పిండి మూలన జొన్నలు, అలాగే పెసరపప్పు పిండి ఇక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది చెప్పండి. సో మనం ముఖ్యంగా ఫస్ట్ జొన్న పిండి గురించి మాట్లాడుకుందాము. సో జొన్నలు అందరికీ తెలిసిందే, బాగా ఒబేసిటీతో ఇబ్బంది పడే వాళ్ళకు ఒబేసిటీ తగ్గించే క్రమంలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. జొన్నలు అనే మిల్లెట్స్ మనకి బాగా ఉపయోగపడతాయన్నమాట. అంతేకాకుండా డయాబెటీస్ రోగులకు కూడా జొన్నలు చాలా మంచిది అనమాట. సో బ్లడ్ గ్లూకోజ్ కూడా తొందరగా రిలీజ్ అవ్వకుండా జొన్నలకు ఇచ్చేసే ప్రాపర్టీ ఉంది కాబట్టి డయాబెటీస్, ఈ మధుమేహంతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా జొన్నలు చాలా మంచిది అనమాట. మన బాడీలో ఉండే హైపర్ కొలెస్ట్రేమియా, అంటే కొంతమందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, అంటే కొవ్వు శాతం ఉంటుంది అనమాట, వాళ్ళకు కూడా ఈ జొన్నలు అనేటివి మనము ఇవ్వచ్చు. బోన్ హెల్త్కి కూడా జొన్నలు చాలా మంచివి. మన మెటబాలిజం కరెక్ట్ చేసేవన్నీ లక్షణాలు జొన్నల్లో ఉన్నాయన్నమాట. ఓకే, అందుకే మనము అన్ని మిల్లెట్స్లో కూడా జొన్నలు చాలా ప్రాశస్త్యంగా చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము ఈ జొన్న పిండితో పాటు రాగి పిండి కూడా తీసుకున్నాం కుమారి. సో రాగులకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇవే ప్రాపర్టీస్. రాగుల్లో మనకు మోడర్న్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మనకి బలవర్ధకమైన ఆహారం అనమాట రాగులు కూడా మనకి. సో రాగులు మధుమేహ రోగులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నమాట. సో ఇవి మనం రాగులు తీసుకున్నాము. ఇవేంటంటే ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ మనకి ముఖ్యంగా ఈ రాగులు జొన్నల్లో ఉండేటివి ముఖ్యంగా మనకి ఏంటంటే ఛానల్స్లో ఉండే అబ్స్ట్రక్షన్ను రిలీజ్ చేసే గుణం ఉందన్నమాట జొన్నలకి రాగులకి. అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ని ఒక రిమూవ్ చేసే ప్రాపర్టీస్ రాగులు జొన్నలకు ఉన్నాయన్నమాట.
సో కుమారి మనము పెసరపప్పు కూడా తీసుకున్నాం కదా. అవును. నెక్స్ట్ మూడో ఆప్షన్ గా పెసరపప్పు పిండి తీసుకున్నాం. ఆయుర్వేదంలో పెసరపప్పుకు చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ముద్గా అంటాం పెసర్లని మనం. ముద్గా ముద్గా ఈ ముద్గా ఏంటంటే సాంస్క్రిట్ లో కూడా మీనింగ్ ఏంటి తెలుసా, ముద్గా అంటే హ్యాపీనెస్ ఇచ్చేది మనకి. సో ఇది ఏంటంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనము చాలా ఎపిసోడ్స్ లో కూడా మనం ముద్గా గురించి మాట్లాడాము, అంటే పెసర్ల గురించి మాట్లాడాము, వాటితో చేసే సూప్స్ కట్టు చాలా చూపించాం అన్నమాట. ఏ పప్పు ఆయుర్వేదంలో ప్రశస్తమైంది చెప్పినారంటే ఈ పెసరపప్పే అన్నమాట. సో ఈ పెసరపప్పు కూడా మంచి డీటాక్సిఫైయింగ్ నేచర్ ఉందన్నమాట. సో ముఖ్యంగా స్కిన్ డీటాక్సిఫైయర్ పెసరపప్పు. సో చాలా మంది స్కిన్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళకు పెసరపప్పు చాలా మంచి ఆహార రూప ఔషధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. సో అందుకే మనము పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాం. అంతేకాకుండా మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా ఇందులో పొటాషియం, ఐరన్ ఎక్కువ ఉంటుంది పెసర్లో మనకి, పెసరపప్పులో పెసరపప్పు ఐరన్ పొటాషియం ఉంటుంది కాబట్టి కూడా మనకి అన్ని రకాల ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, బ్యాలెన్స్డ్ డైట్ హోల్సమ్ డైట్ అంటే ఆయుర్వేదంలో కూడా సంపూర్ణ ఆహారం తీసుకుంటేనే మనకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది తీసుకున్నాం కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి మనము ఒక మంచి ఒక ఆహార రూప ఔషధంగా మనం ఈ డీటాక్స్ రొటీన్ తయారు చేస్తున్నాము. జస్ట్ మన చపాతీలాగే మనం ఎప్పుడు గోధుమ పిండి ఒక్కటే వాడుతుంటాం కదా, అలా లేకుండా కొంతమందికి గోధుమలు కూడా పడవు అన్నమాట. సో ఇది గ్లూటెన్ ఫ్రీగా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ రకాల ఈ మూడు రకాల పిండిలను కలిపి రొట్టెలు చేసుకొని తినడం వల్ల, రోటీస్ తినడం వల్ల రెగ్యులర్గా అంటే వారానికి 3 or 4 times తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయుక్తంగా ఉండి రెగ్యులర్గా డీటాక్సిఫై అవుతూ ఉంటుంది అన్నమాట బాడీ. అంతేకాకుండా దీంట్లో ఉండే ఔషధ విలువలు కూడా మనకు అందుతూ ఉంటాయి. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు నేను ఇక్కడ రోటీ తయారు చేస్తూ ఉంటాను, లైక్ ప్యాన్ కూడా పెట్టేస్తాను పెసరు ఒత్తుతూ ఇక్కడ. సో ఇలా కొంచెం అలాగా అట్ల కడుతూ అట్లా అనుకొని జస్ట్ చేత్తోనే ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి దీంట్లో మూడు పిల్లు కలుస్తున్నాయి కాబట్టి చపాతీ వస్తున్న ఈజీగా అయితే ఇది వచ్చేసేది. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం కదా, మీరు తినచ్చు అని అన్నారు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పారు, కాకపోతే ఇది ఏ టైంలో తీసుకోవచ్చు అంటారు? మధ్యాహ్నం పూట తింటే మంచిదా, ఈవినింగ్ డిన్నర్ టైంలో తీసుకుంటే మంచిది అంటారా? ఎప్పుడైనా తీసుకోవచ్చు కుమారి, ఇది 1 to 2 రొట్టెల వరకు తీసుకోవచ్చు. ఓకే. సో వరకు అంటే అంతకు మించి ఎక్కువ తినకూడదు. ఓకే. సో చూసారు కదా మనకి ఎలా వచ్చిందో, జస్ట్ మనం కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాము. ఇది మన చపాతీలాగా ఉండవు కుమారి, ఎందుకంటే ఇందులో జొన్నలు రాగులు ఉన్నాయి కాబట్టి. అవునవును. ఇది మనకి కొంచెం థిక్ ఇది ఏదిగానే వస్తుంది, మందంగానే వస్తుంది రొట్టె. ఓహో అంతే కదా, లావుగా అంటే మనకి ఈజీగా అది ప్రెస్ చేయడానికి కూడా రాదు, ఇట్లా చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి కాబట్టి కొంచెం మనం మందంగానే చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కనుక మొత్తం చక్కగా కాలుతుంది అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా చక్కగా కాలిపోయింది. అలాగా 2 రొట్టెలు తింటే ఫుల్గా ఉంటుంది మనకి, ఎందుకంటే ఇందులో 3 పిండిలు ఉన్నాయి కాబట్టి, 1 రాగి పిండి, జొన్న పిండి, అలాగే పెసరపప్పు పిండి 3 ఉన్నాయి కాబట్టి మనకి 2 రొట్టెలతోనే కడుపు నిండిపోతుంది అన్నమాట. సో ఇది ప్లేట్లు వేసేద్దాం, అలాగే ఇంకొక రొటీన్ కూడా. ఇక్కడ మనం చూసారు కదా ఇలాగా డీటాక్స్ రోటీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఆల్రెడీ ఒక రోటీ తయారు చేసేసుకున్నాము. ఇలా 2 రోటీలు కనుక ప్రతిరోజు తీసుకుంటే కొంచెం డీటాక్స్ అవ్వడంతో పాటుగా మనకి లావుగా ఉన్న వాళ్ళు కొంచెం సన్నపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదిగోండి మీ చేత్తోనే చేయండి, టేస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. కొంచెం కాలిన తర్వాత మనము నెయ్యి రాద్దాము. ఓకే. సో ఈ పెసరపప్పుకు విషద అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, అంటే అంటే మన బాడీలో అబ్స్ట్రక్షన్ తొలగించే గుణాన్ని విషద గుణం అంటారు. సో అందుకే మనము పెసరపప్పుని చాలా ఆయుర్వేదంలో మనము అంటే ఆహార రూప ఔషధంగా
పెసరపప్పుతో చేసిన రెసిపీస్ ఎక్కువ మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ పంచకర్మలని మనము బాడీ డీటాక్సిఫికేషన్ అవన్నీ రెజ్యునేషన్ అన్ని అయ్యే పంచకర్మలు ఉంటాయంట ఆయుర్వేదంలో. దాని తర్వాత కూడా అంటే ఆ పంచకర్మల తర్వాత కూడా ఈ ముద్గ అంటే ఈ పెసరపప్పుతో చేసే ఐటమ్సే ఇస్తామన్నమాట. పెసరపప్పు సూప్ కానీ లేకపోతే కిచడీ కానీ అంటే పెసరపప్పుతో చేసే కిచడీలు ఇలాంటివే అంటే మనకి అప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది అన్నమాట పంచకర్మల తర్వాత కూడా. అందుకని ఈ పెసరపప్పుతో చేసేటివే ఇస్తూ ఉంటాం. ఓకే, సో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం అన్నమాట. ఓకే, అందుకోసం అని చెప్పేసి ఇలా మనం పెసరపప్పుని కూడా ఇందులో యాడ్ చేసాం, లైక్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. దీనికి ఉండే గుణాల వల్ల కూడా మనము పెసరపప్పును యాడ్ చేసాము. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇదైతే డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు కదా మేము? తీసుకోవచ్చు మరి, ఈజీగా అంటే అలా టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి కాబట్టి. కర్రీస్ తో మనము తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇంకొకసారి తిప్పేద్దాం ఇటు సైడ్ కూడా. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కనుక మనం ఆ రోటీని కుక్ చేసుకుంటే లోపలంతా కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది, అలాగే తిన్న తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా రాదనమాట. ఇట్ సైడ్ కూడా ఇంకొకసారి ఇంకొక 1 మినిట్. చాలా కడుపు నిండినట్టు ఫీలింగ్గా ఉంటుంది కుమారి, తొందరగా ఆకలి అనేది మనకు అనిపించదు తిన్న తర్వాత కూడా జీర్ణం అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను తీసేస్తున్నాను మ్యామ్, స్టవ్ ఆఫ్ చేసాను. కుమారి, మన జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసి బాడీలో ఉండే టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసే డీటాక్స్ రోటీ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా మ్యామ్. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఈరోజు ఎంతో మేలైన ఆహారాన్ని తయారు చేసుకున్నాము. మన మేలైన రుచుల్లో 3 రకాలని 3 కలిపి అటు రాగి పిండి, జొన్నల పిండి, అలాగే పెసరపప్పు పిండితో మనం డీటాక్స్ రోటీ తయారు చేసుకున్నాం కాబట్టి ఇది బాడీలో ఉండే టాక్సిన్స్ని తొలగించడంతో పాటుగా ఎంతో ఎనర్జీ బూస్టర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారు, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. డీటాక్స్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రాగిపిండి, చున్నపిండి, పెసరపప్పు పిండి, నెయ్యి, ఉప్పు. డీటాక్స్ రోటీ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/2 కప్ జొన్నల పిండి, 1/2 కప్ రాగిపిండి, 1/2 కప్ పెసరపప్పు పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. మరొకవైపు కలుపుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి చపాతీలాగా రుద్దుకొని పాన్ మీద వేసి నేతితో 2 వైపులా చక్కగా కాల్చుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే జీర్ణక్రియకు ఎంతో మేలు చేసే డీటాక్స్ రోటీ రెడీ.